హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పూజ. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఇలా గాజులతో పూజ చేయండి, సౌభాగ్యంగా ఉంటారండి. గాజుల పూజ, లలితాదేవికి గాజుల పూజ ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియో అండి. అమ్మవారిని ఇలా పువ్వులతో అలంకరించుకొని, ఎర్రని పువ్వులతో పూజ చేసుకొని, దీపారాధనని వెలిగించుకొని, నైవేద్యం పెట్టి, పెసరపప్పు పాలు అంతేకాదండి, ఆకుపచ్చ గాజులు, పసుపు గాజులు అమ్మవారి దగ్గర ఉండాలి. ఆకుపచ్చ గాజు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు కంపల్సరిగా అమ్మవారి ముందు ఉండాలి. పసుపు లేకపోయినా ఆకుపచ్చ ఇలా ఎరుపు గాజులు కంపల్సరిగా ఉండాలండి. లలితాదేవికి పూజ చేసుకున్నప్పుడు ఇలా పీటను పెట్టుకొని, పువ్వులతో అలంకరించుకొని మనము దీపారాధనని మనం వెలిగించుకోవాలండి అమ్మవారిని. తరువాత మనము అష్టోత్తరాలు చదువుకోవాలి లలితాదేవికి. అష్టోత్తరాలు చదువుకుంటూ కూడా ఇలా ప్రతి శుక్రవారం కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనం అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారి పాదాల ముందు ఒక ఎరుపు రంగు, ఒక ఆకుపచ్చ ఇలా అమ్మవారి ముందు పెట్టి, ఒక ఎరుపు రంగు, ఒక ఆకుపచ్చ, ఒక్కొక్క అష్టోత్తరం చదువుకోవాలండి. ఇలా మనం అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారి ముందు మనం గాజుల పూజ అనేది చేసుకోవాలన్నమాట. తరువాత లలిత సహస్రనామం చదువుకోవాలి. అంతేకాదండి, మనము విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటే చాలా మంచిదన్నమాట. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి గాజులు పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ధూపం వేసుకుందాం, సౌభాగ్యంగా ఉంటారు. స్త్రీలు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు, ఆయురారోగ్యాలతో ఉంటారండి. అమ్మవారికి ధూపం కూడా వెయ్యాలి. ఇలా వేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ధూపం, దీపం, నైవేద్యం అన్నారు లలితాదేవికి. ఎర్రని పువ్వులన్నా, ఆకుపచ్చ గాజులన్నా, ఎరుపు రంగు గాజులన్నా చాలా ప్రీతి అండి. ప్రతి శుక్రవారం కూడా లలితాదేవికి గాజులు పూజ చేసుకోండి, చాలా మంచిదన్నమాట. ఇంటిలో ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో తొలతోగుతారు. మనము పెళ్ళైన స్త్రీలు పూజ చేసుకుంటే నిత్య సౌభాగ్యవతిగా ఉంటారండి. ఆ పూజ చేసుకున్నప్పుడు ప్రతి శుక్రవారం కూడా చిట్టి గాజులు కూడా మీ దగ్గర ఉంటే చిట్టి గాజులు కూడా మాల వేయచ్చు, లేకపోతే అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. ఇప్పుడు చిట్టి గాజులు కూడా ఎలా చూపిస్తానండి మీకు. చిట్టి గాజులండి, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ చిట్టి గాజులు కూడా అమ్మవారికి మనము మాలగా కూడా వేయవచ్చండి. ఇలా దండగా గుచ్చి కూడా అమ్మవారి వెళ్ళ నేను చాలా వీడియోస్ పెట్టానండి. లలితాదేవికి చిట్టి గాజులతో ఎలా పూజ చేసుకోవాలి, లలితాదేవికి ఇలాగా చిట్టి గాజులతో మనం ఇలా దండగా కూర్చి అమ్మవారి ముందు పెట్టి కూడా మనం పూజ చేసుకోవచ్చండి. చాలా మంచిది అన్నమాట చిట్టి గాజులు. మీరు చిట్టి గాజులు కూడా 108 గాజులు, 108 అష్టోత్తరాలతో, 108 గాజులతో ఎరుపు రంగు మనం పూజ చేసుకున్నప్పుడు ప్రతి అష్టోత్తరానికి కూడా మనము ఒక ఎరుపు రంగు గాజు, ఒక ఆకుపచ్చ గాజు, లేకపోతే ఒక ఎరుపు రంగు గాజు, ఒక పసుపు రంగు గాజు ఇలా తీసుకొని ప్రతి అష్టోత్తరానికి కూడా అమ్మవారి ముందు పెట్టి గాజులు పూజ చేసుకోవాలండి. లలితాదేవి అష్టోత్తరాలు చదువుకోవాలి. ప్రతి నామానికి ముందు ఓం అన్న మంత్రాన్ని మనం జపించాలండి. ప్రతి లలితాదేవి అష్టోత్తర శతనామావళి, ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయే నమః, ఓం హిమాచల మహావంశ పావనాయ నమః, ఓం శంకరార్ధంగ సౌందర్య శరీరాయ నమః అంటూ మనం ప్రతి అష్టోత్తరానికి ఇలాగా అమ్మవారి పాదాల ముందు గాజులు పెట్టుకుని మనము అష్టోత్తరాలు చదువుకుంటూ, 108 అష్టోత్తరాలు చదువుకుంటూ ఇలా గాజులు పూజ అనేది మనం చేసుకోవాలండి. నిత్య సౌభాగ్యంగా ఉండాలి అంటే లలితాదేవికి ప్రతి శుక్రవారం కూడా ఇలా గాజులు పూజ చేయండి. లక్ష్మణ్మర్త స్వచ్ఛ విగ్రహాయ నమః, ఓం మహాపతి సయ సౌందర్య లావణ్యాయ నమః, ఓం శశాంక శేఖర ప్రణవల్లభాయ నమః, ఓం సదా పంచ సాత్మిక స్వరూపాయ నమః అంటూ ఇలాగా అమ్మవారి ముందు పాదాల ముందు వేస్తూ కూడా ప్రతి అష్టోత్తరానికి ఒక ఎరుపు రంగు గాజు, ఒక ఆకుపచ్చ గాజు, లేకపోతే ఒక ఎరుపు రంగు గాజు, ఒక పసుపు రంగు గాజు ఇలా అమ్మవారికి అష్టోత్తరాలన్నీ చదువుకుంటూ అమ్మవారి ముందు మనము పూజ చేసుకుని అమ్మవారి ముందు చక్కగా ఇలా అష్టోత్తరాలు చదువుకోవాలండి. ప్రతి నామానికి ప్రతి మనము ఒక ఎరుపు రంగు గాజు, ఆకుపచ్చ గాజు, లేకపోతే ఒక ఎరుపు రంగు గాజు, ఒక పసుపు రంగు గాజు ఇలా ప్రతి నామం చదువుకుంటూ కూడా లలితాదేవికి మనము అష్టోత్తరాలు చదువుకోవాలండి. లలితాదేవి అష్టోత్తరాలండి చాలా పెద్ద అష్టోత్తరాలు, కొంచెం కష్టంగా ఉంటాయండి. అయినా సరే మనం చదువుకోవాలి. 108 అష్టోత్తరాలండి శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి.
బుక్కులో మనం చూసి చదువుకుంటే తప్పు పోకుండా జాగ్రత్తగా చదువుకోవాలండి. లలితాదేవి అష్టోత్తరాలు అలా 108 అయిపోయిన తర్వాత అమ్మవారికి మనం మనసారా మనం అనుకున్న కోరిక, అమ్మ నాకు నిత్య సౌభాగ్యంగా ఉండాలి అని అమ్మవారిని అనుకుని ప్రతి నామానికి ముందు ఒక ఎరుపు రంగు గాజు, ఒక ఆకుపచ్చ గాజు ఇలా అమ్మవారి ముందు పెట్టుకుని మనము ఓం శ్రీ లలితాదేవి నమః తర్వాత మనము అమ్మవారి ముందు ఇలా చక్కగా గాజులతో మనము ఎన్ని మనం 108 అష్టోత్తరాలు చదువుకుంటాం కదండి, 108 అష్టోత్తరాలకి ఇలా పెట్టుకొని ఒక్కొక్క అష్టోత్తరానికి అమ్మవారి ముందు పాదాల ముందు పెట్టుకొని గాజుల పూజ అనేది మనం చేసుకోవాలి. మీ దగ్గర చిట్టి గాజులు ఉన్నా సరే చిట్టి గాజులతో మీరు పూజ చేసుకోవచ్చండి, చాలా మంచిది. అమ్మవారికి ఎరుపు రంగు గాజులు చాలా ప్రీతి. ఇక చిట్టి గాజులు ఇలా ఉంటాయండి. మీరు దండగా గుచ్చి నేను చాలా పూజల్లో వీడియోస్లో పెట్టానండి చిట్టి గాజులతో అమ్మవారికి ఎలా వేయాలి అనేది. చిట్టి గాజులు ఇలాగా గుచ్చి దండగా వేసి మనం అమ్మవారి పటానికి వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. ఈసారి చిట్టి గాజులతో ఇంకొక పూజ అనేది మీకు చూపిస్తానండి. చూశారు కదండి ఇలా ప్రతి అష్టోత్తరానికి ఎరుపు రంగు గాజు, ఆకుపచ్చ రంగు గాజు ఇలా అమ్మవారి ముందు పెట్టి మనం పూజ చేసుకోవాలి. ఇప్పుడు లలితాదేవికి మంగళహారతి పాట పాడుకుందాం. చాలా మంచిదండి, ప్రతి శుక్రవారం కూడా లలితాదేవికి ఇలా గాజుల పూజ చేయండి, నిత్య సౌభాగ్యంగా ఉంటారు. 14 లోకాలు పాలించి లాలించు పరమ పావని తల్లి పవలించు వేలాయే, ఎంతగా అలసితివో భువనాలు గావంగా అందుకొన మా తల్లి నీరాజనం నీరాజనం. 14 లోకాలు పాలించి లాలించు పరమ పావని తల్లి పవలించు వేలాయే, ఎంతగా అలసితివో భువనాలు గావంగా అందుకొన మా తల్లి నీరాజనం నీరాజనం. లలిత కోమలమైన నీకరములు కాలచక్రము నడపగా ఎంతగా కందినవో, లలిత కోమలమైన ఆకరములు భక్తి కోటికి అభయమొసగెంత కందినావో. అడుగగా వరమిచ్చు మా అమ్మ లలితవు మా ఆర్తి వినినంత పరుగెడి అంబవు, నీ తనువు ఎంతగా అలసి సొలసినదో ఆ పదములెంతెంత కందినివో, అందుకొన మా తల్లి నీరాజనం నీరాజనం. 14 లోకాలు పాలించి లాలించు పరమ పావని తల్లి పవలించు వేలాయ, ఎంతగా అలసితివో జోల పాడుతు నీదు ఊయలు లూపగను జాబిలంతయు నీకు సేద తీర్చగను, మలయ వీచికలంత సేవ చేయగను పూల బాలలు మేను పరమలించగను, మా హృదయ పుష్పాల భావ పరిమళమంత నీకు అర్పించగా నిలిచియుంటిమి అంత, కాస్తంతేపైన పవలించు మా తల్లి భక్తి కోటికి వరము లొసగేటి మా తల్లి, అందుకొన మా తల్లి నీరాజనం నీరాజనం నిండైన నీరాజనం. ఇలా అమ్మవారికి పాట పాడుకోండి, చాలా మంచిదండి. ఇప్పుడు అమ్మవారికి కర్పూరాన్ని వెలిగించుకుందాం. ప్రతి శుక్రవారం కూడా ఇలా లలితాదేవికి మీరు పూజ చేసుకోండి, చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం తొందరగా కలగాలి అంటే లలితాదేవికి ఇలా పూజ చేసుకోండి. సౌభాగ్యంగా ఉండాలి అని అమ్మవారికి గాజుల పూజ అనేది చేయండి. ఎప్పుడు కూడా నిత్య సౌభాగ్యంగా ఉంటారండి. తరువాత మనము ఆ గాజులని మనం ఏం చేయాలంటే అమ్మవారికి పెట్టిన గాజుల్ని ముత్తైదువుల్ని పిలిచి మనము ముత్తైదువులకి ఇస్తే చాలా మంచిదండి. ముందు మీరు వేసుకుని తరువాత ముత్తైదువులకి ఆ గాజులని పంచినట్టయితే ఎప్పుడు నిత్య సౌభాగ్యంగా ఉంటారండి. అమ్మవారికి రెండు చేతులతో హారతిచ్చి మనం కూడా అద్దుకోవాలి. ఇలా లలితాదేవి పూజ చేసుకోండి, ప్రతి శుక్రవారం ఇలా చేసుకుని అమ్మవారికి చాలా మంచిదండి. సౌభాగ్యంగా ఉండాలి అని మీరు పూజ చేసుకోండి అమ్మవారికి. లలితాదేవికి గాజుల పూజ, అష్టోత్తరం చదువుకోవాలి, ఆకుపచ్చ గాజు ఎరుపు రంగు గాజు అమ్మవారి పాదాల ముందు పెట్టాలి. నైవేద్యంగా పెసరపప్పు పాలు పండు ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 3 ఆప్షన్స్ వస్తాయండి, అందులో బెల్ని క్లిక్ చేయండి. ఏ నోటి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ధన్యవాదాలు.